అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం ఊరు వెళ్ళేటప్పుడు బట్టలు సర్దుకోవటం ఎంత పనో వచ్చిన తర్వాత అవన్నీ కూడా తీసుకోవటం అంతే పని అండి ఈసారి నా సూట్ కేస్ సదిరింది ఎవరో అండి హైదరాబాదులో సాకేతు సౌమిత్తు అండి ఎందుకంటే నేను షీనిస్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను తర్వాత కళామందిర్ వాళ్ళు అక్కడి నుంచి పిలిచేసరికి నుంచి అట్టే వెళ్ళిపోయాము ఇక నైట్ డైరెక్ట్గా ట్రైన్ రైల్వే స్టేషన్కి అందుకుంటాను అనే ఉద్దేశంతో మా మరిదిగారు ఎట్లా ఎట్లనో షెర్డి నుంచి హైదరాబాద్కి మార్నింగ్ ఫ్లైట్లో దిగారు సరే బాబు నువ్వు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నా సూట్ కేస్ కూడా తీసుకుని నువ్వు డైరెక్ట్ స్టేషన్కి వచ్చేసి నైట్కి నేను కూడా ఇక్కడ షూట్ అంతా కంప్లీట్ చేసుకుని కళామందిర్లో నేను సరాసరి స్టేషన్కి వచ్చేస్తాను అని చెప్పి సంధ్య నేను ఫస్ట్ బ్రాండ్ మందిరికి వెళ్ళామండి అక్కడ మా డ్రెస్సింగ్ అంతా మార్చారనమాట శారీ బ్లౌజు అన్నీ కూడా మార్చి మళ్ళీ అక్కడి నుంచి కళామందిర్ వేర్ హౌస్ ఉంటుందన్నమాట అది కిస్మత్ పూరాలో ఉన్నది అక్కడికి వెళ్ళాము అది చాలా దూరం అండి ఔటర్ రింగ్ రోడ్డు అవన్నీ దాటిన తర్వాత తర్వాత అనమాట అది అక్కడ షూట్ అంతా అయ్యేసరికి నాకు నైట్ అయిపోతుందని నాకు అర్థమైంది సాకేష్ సౌమిత్రిని సర్దేమంటే ఎంత బాగా సర్ది పంపించారో అండి సూట్ కేసు నాకు భలే ముచ్చటేసింది చక్కగా అన్నీ ఇది అమ్మమ్మది ఇది అమ్మమ్మది అని అన్నీ సర్దారు ఈ షీనేడ్స్లో జ్యువెలరీ తీసుకున్నాను ఆ బ్యాగ్ కూడా సూట్ కేసు దగ్గరే పెట్టాను అనమాట సో అది కూడా నాకు ఇది అమ్మమ్మతి అని చెప్పి అక్కడే ఆ సూట్ కేసులోనే సర్దేశారు ఈ ట్రావెల్ కిట్ ఉన్నది చూడండి ఇది అమ్మమ్మది అని చెప్పి సూట్ కేసులో జాగ్రత్తగా పెట్టి పంపించారు ఏమండి పిల్లలు అట్లా చేస్తే ఎంత ముచ్చట వేస్తుందో కదండి ఇక మా కూడా ఉన్నాయి కదా ఈ శారీస్ షీ నీట్స్లో తీసుకున్నాయి ఓపెనింగ్లో ఇవి నా బ్యాగ్తో పాటు వచ్చినాయి అనమాట ఇదేమో మన ఫ్యామిలీ మెంబరు లక్ష్మీ ప్రసన్న గారు నాకు అక్కడికక్కడ ఈ శారీ తీసి ప్రెజెంట్ చేశారండి మీరు డైరెక్ట్ భీమవరం వచ్చినప్పుడు అయినా నేను తీసుకుంటాను కానీ ఇలా వద్దమ్మా అంటే ఆవిడ చాలా ఫీల్ అయిపోయారు వద్దు వద్దు మీరు తీసుకోవాల్సిందే నాకు అప్పుడు కానీ సంతోషంగా ఉండదు అని చెప్పి ఈ శారీ తీశారండి ఇది అక్కడ మ్యానిక్విన్కి కట్టి ఉన్నది షీ నీట్స్లో మ్యానిక్విన్కి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వచ్చి ఉందండి ఇప్పుడు అంతా కూడా ఈ బార్డర్ ఫ్యాషన్గా నడుస్తోంది కదా నాకు కూడా చూడంగానే ఈ శారీ నచ్చింది ఇది చిన్నవాళ్ళైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు అండి బాగుంది ఎందుకంటే పల్చగా లేదు చీర చక్కగా ఇలా ఫాలిన్ క్లాత్ లాగా ఉంది ఇట్లా కట్ బార్డర్ తోటి శారీ అంతా బాగున్నదండి దీని కాస్ట్ వచ్చి థర్టీ సెవెన్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉన్నది ఇందులో కలర్స్ ఉన్నాయి నేనేమో పెట్టారు కదా ఇది తీసుకున్నాను సంధ్యకు కూడా ఒక డిజైనర్ శారీ పెట్టారండి ప్రసన్న గారు ప్రసన్న గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక యూట్యూబర్ని ఇంతలా ఓన్ చేసుకోవటమే కాకుండా ఇంటో సభ్యులకి మీ అమ్మగారికి కొన్నట్లో మీ చెల్లెలికి కొన్నట్లో ఇలా శారీ కొనివ్వటం మాత్రం నాకు ఎంత సంతోషంగా అనిపించిందో ప్రసన్నగారే కాదండి చాలామంది అన్నారు అమ్మ మీరు మంచి చీర సెలెక్ట్ చేసుకోండి మేము కొంటామంటే తల్లి మీ అందరికీ నమస్కారం వద్దమ్మ నాకు చాలా చీరలు ఉన్నాయి తల్లి మీ అందరు ఇంత ప్రేమగా నా కోసం వచ్చారు అంతే చాలు అని చెప్పి నిజంగా నేను ఎంత మురిసిపోయానంటే అండి మీ అందరి ప్రేమకి కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయాను అనమాట అండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంతా ఆనందం కలిగిందండి మిమ్మల్ని అందరినీ కలవటం ఇక ఈ పింక్ శారీనేమో షీ నీడ్స్ రాధా గారు నాకు ఓపెనింగ్కి వెళ్ళాను కదా నాకు గిఫ్ట్ చేశారు నిజానికి ఆవిడ మరోచే నా కోసం అని చెప్పి కవర్లో పెట్టి ఉంచారు నాకేమో ఆ బ్యాగ్ ఇచ్చారు ఒకసారి చూసుకోండి మీకు నచ్చుతుందా అంటే అది మందంగా ఉండే కొంచెం దె పట్టు టైప్ వస్తున్నాయి కదా అది అనమాట ఇంత మందం ఉంది కట్టనమ్మా రాదా అంటే మీకు నచ్చింది తీసుకోండి మేడం అని అన్నారు ఆవిడ ఫిఫ్టీన్ హండ్రెడ్లో శారీ చూశారు అదే ఫిఫ్టీన్ హండ్రెడ్లో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది ఓకే అమ్మా రాదా అని అని చెప్పి ఇది తీసుకున్నాను రాధాగారు సంధ్యకి రమ్యకి నాకు ముగ్గురికి కూడా మూడు చీరలు ఇచ్చారనమాట అండి మీ ముగ్గురు కట్టుకోండి అని చెప్పి కాకపోతే అది నాకు చీర మందంగా ఉంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నా సంధ్య రమ్యాయి తర్వాత నేను వచ్చి సెలెక్ట్ చేస్తానులేమ్మా అని అన్నది సంధ్య ఎందుకంటే అక్కడ టైం అయిపోతుందండి మళ్ళీ మనకి కళామందిరు షూట్ ఒకటి ఉన్నది కదా అందుకని ఈ పింక్ మాత్రం చూడగానే నన్ను ఆకర్షించింది సంధ్య కూడా అమ్మ నాన్నకి ఎంత ఇష్టమో ఈ పింక్ అంటే తీసేసుకో అని అంది నిజమేనండి మా వారికి మీరు వంద చీరలు చూపించారనుకోండి అందులో పింక్ ఉంటే ఆ పింక్ చీర మీదకే వెళ్తుంది చూపు అందుకనే ఈ పింక్ కూడా కట్టి చానాళ్ళు అయిందండి ఇది తీసుకున్నాను ఇది టస్సర్ అనుకుంటండి బాగుంది మెటీరియల్ కూడా బాగుంది మొత్తం కూడా లక్నో వర్క్ ఉన్నదండి ఇగో బ్లౌజ్కి ఏమో ఇలాగ బార్డర్ ఇచ్చి అడుగున సన్న లేస్ ఇచ్చారు శారీ అంతా కూడా లక్నో వర్క్ బుట్టీస్ ఇట్లా లేసు ఉన్నది చాలా బాగున్నదండి ఆ ప్రైస్ కూడా నాకు బాగా నచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే పర్వాలేదు కదండి అంటే ఇది నేను కొనుక్కోలేదు రాధగారు గిఫ్ట్ చేశారు తర్వాత అనిపించింది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ముగ్గురు మూడు కలర్స్ తీసేసుకుంటే సరిపోయేది ఒకేసారి కట్టుకునే వాళ్ళం అని అనిపించింది అనమాట చాలా బాగున్నదండి ఇది కూడా ఈ సారీ లక్ష్మీ ప్రసన్న గారు గిఫ్ట్ చేసిన చీర అనమాట నాకు సంధ్య చీర సంధ్యతోటి వెళ్ళిపోయిందండి అందుకని ఈ చీర నేను తెచ్చేసుకున్నా నా చేతిలోనే ఉంది కదా బ్యాగ్ అందుకని ఇవి నా కూడా వచ్చినాయి కానీ అండి సాకేత్ సోమిత్ ఎంత బాగా సూట్ కేసరి పంపించారండి వాళ్ళకి ఒక మాట చెప్తే చాలండి అంత బాధ్యతగా ఉంటారు ఎంత ఆనందం వేసిందో నా పిచ్చి కన్నయ్యలు సూట్ కేసు అదిరి పంపించారు అని చెప్పి ఒక్క నైటీ మాత్రం దండం మీద ఉండిపోయిందండి అది పెట్టలేదంట మళ్ళీ వెంటనే ఫోన్ చేసి అమ్మమ్మ దండం మీద నీ నైటీ ఉండిపోయింది అది అమ్మమ్మ అంటే పర్లేదు నాన్న మళ్ళీ పంపితురు కానీ ఏం పర్లేదు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పాను ఇదిగోండి ఈ శారీ గ్రీన్ శారీ నాకు బాగా నచ్చింది పింక్ కూడా చాలా బాగా నచ్చిందండి కొంచెం గ్రీన్దేమో బాగా పార్టీ వేర్ అనమాట ఈ పింక్ది వచ్చి మనం అవుటింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్లకి సినిమాలకి ఇట్లా ఈ పింక్ది కట్టుకోవచ్చు అనిపించింది ఈ రెండు చెట్లు కూడా చాలా బాగా నచ్చినాయి షీ నీడ్స్లో చాలా వెరైటీస్ పెట్టారండి కొత్త బ్రాంచ్ కొత్త పేటకు కదా మేము వెళ్ళాము ఓపెనింగ్కి చాలా బాగున్నాయండి అన్నీను అలానే షీ నీడ్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ షాప్కి కూడా నేను వెళ్ళటం జరిగింది అక్కడ నేనేం తీసుకున్నాను అన్నది ఆ రోజు మీకు చూపించలేదు కదా ఇప్పుడు బాక్స్ తీశాను కదా ఎట్లానో చూపిస్తాను చూడండి ఈ బ్లాక్ థ్రెడ్దేమో నాదే గోల్డ్ది మీకు తెలుసు కదండి పన్నా జ్యువెలర్స్లో లాస్ట్ టైం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ భీమవరం పంపించారు అది అది కూడా బాగా సూట్ అయిందండి అన్ని చీరల మీదకి అదే పెట్టేసేస్తాను బాగా కనిపిస్తూ ఉన్నదనమాట ఇక షీ నీడ్స్ వన్ గ్రామ్లో నేను తీసుకున్నవన్నీ ఇవే అన్నమాట అండి ఎక్కువ రాణి హారం నల్లపూసలు లాంటిది నేను వేసుకుంటాను చాలా ఇష్టం అనమాట అండి పాతది బ్లాక్గా అయిపోయింది అది వాడట్లేదు సేమ్ అలాంటి ల్యాకెట్ కనిపించేసరికి మంచి క్వాలిటీగా ఉన్నదండి ఈ ల్యాకెట్టును ఇయర్ రింగ్స్ సెట్గా ఉంది ఇది తీసుకున్నాను ఇది సెవెన్ ఫిఫ్టీ అండి ల్యాకెట్టు ఇయర్ రింగ్స్ కలిపి వాళ్ళే మనకి నల్లపూసలు ఎక్కించేసి కూడా ఇస్తారు కాకపోతే నాకు అప్పుడు టైం అయిపోయింది అనమాట పర్లేదమ్మా నేను భీమవరంలో నల్లపోసలు ఎక్కించుకుంటాను అని చెప్పి ఈ పెండెంట్ సెట్ తీసుకున్నానండి ఈ సెట్ మీదకేమో ఇయర్ రింగ్స్ ఇట్లాగా చాందబాల్ లాంటివి ఇచ్చారనమాట అవి నేను పెట్టుకోను సరే పిల్లలు ఎవరన్నా పెట్టుకుంటారులే అని ఊరుకున్నా సెవెన్ ఎయిటీ అండి ఈ సెట్ బ్లాక్ బీడ్స్లోకి ఎక్కించుకోవటం మనం షాప్స్కి తీసుకెళ్తే ఎక్కించి కదా నేను ఇక్కడ చేయించుకుంటానులేండి చెవులకి అవి నేను పెట్టుకోను కాబట్టి ఇవి తీసుకున్నానండి విడిగా కొనుక్కున్నాను అనమాట చెవులవి ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయండి స్టడ్స్ చుట్టూ స్టోన్స్ ఉండి మధ్యలో పీ కాకున్నట్లు పూర్వం అమ్మ వాళ్ళు దిద్దులు ఇవే కదండి పెట్టుకునే వాళ్ళు మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది నా పుస్తలకి కూడా అమ్మ చెవి దిద్దు ఒకటి వేయించుకున్నాను కదా ఇదే మోడల్ అనమాట అండి కాకపోతే దీనికి అడుగున ఇట్లా ఇవి కూడా బాల్స్ లాగా వచ్చినాయి ఈ మోడల్ నచ్చి తీసుకున్నాను ఇవి ఎంతండి త్రీ ఫిఫ్టీ అంతే అండి ఆ ఇయర్ స్టడ్స్ చాలా బాగున్నాయి స్టోన్స్ కూడా బాగా మెరుస్తున్నాయి అనమాట ఈ స్టడ్స్లోనే ఇంకొక మోడల్ కూడా తీసుకున్నానండి ఎందుకో మీకు అర్థమై ఉంటుంది నాకు ఈ బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఉన్నది కదా పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నది అది గోల్డ్ది లెండి దాని మీద చెవిలి లేవు ఇవి చూడంగానే ఆ ల్యాకెట్ లాగా అనిపించి ఈ చెవులి కూడా తీసుకున్నాను స్టడ్స్ ఇంచుమించు నా బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఉన్నది కదండి నేను మెడలో వేసుకున్న గోల్డ్ది పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నది ఆ ల్యాకెట్లానే ఉన్నది కాబట్టి ఇది సూట్ అయిపోతుందని తీసుకున్నాను సాధారణంగా నేను గోల్డ్వి పెద్ద నగలు తీసుకున్న చివులీ మ్యాచింగ్ తీసుకోనండి ఎప్పుడూను పిల్లలకు కూడా వద్దని చెప్తాను ఎందుకంటే చెవులు బదులు మీరు వస్తువులోనే ఆ గోల్డ్ పెట్టుకోండి అమ్మా చెవులకి ఏమున్నది వన్ గ్రామ్లో కానీ సిల్వర్లో కానీ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను ఇట్లా సేమ్ ఆ ల్యాకెట్ లాగా కనిపించేసరికి ఇవి తీసుకున్నానండి సిక్స్ ఎయిటీ అండి వీటి కాస్ట్ చాలా బాగున్నాయి బాగా నచ్చింది క్వాలిటీ బాగున్నాయండి ఇవి అందుకని రెండు రకాల చెవులు తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇప్పటి నేను ఎప్పుడు తీసుకోలేదండి ఇవి బీడ్స్ తోటి మధ్యలో గోల్డ్ బాల్స్ తోటి ఉన్నాయి చైన్స్ అన్ని కలర్స్ ఉన్నాయి అక్కడ సరే అమ్మ కొత్తగా ట్రై చేయొచ్చు కదా అని అంటే సంధ్య ఇది ఒకటి తీసుకున్నా నాకు ఇవి కూడా బాగున్నట్లు అనిపించిందండి ఈ సింగిల్గా ఒక్కటి వేసుకున్నా సరిపోద్ది ఏమన్నా లాకెట్లు మార్చుకునేవి అటువంటివి ఉన్నా కూడా వేసుకోవచ్చు అన్ని కలర్స్ ఉన్నాయండి పూసలు సరే మెరూన్ రెడ్ తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండి మధ్యలో ఉన్న ఈ రెడ్ బీడ్స్ బదులు వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ తయారు చేసినవి అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఎందుకో ఓకే మీరు అయితే అన్నిటికీ మ్యాచ్ అవుద్దేమోనని నేను అది తీసుకున్నాను అనమాట అండి దీనిలోకి ఒక పెండెంట్ కూడా తీసుకున్నానండి ఆ పెండెంట్ కూడా మనం రకరకాల నల్లపోసల్లో కావాలన్నా వేసుకోవచ్చు ఇందులో కావాలన్నా వేసుకోవచ్చు అట్లా మార్చుకునే విధంగా పెండెంట్ ఒకటి తీసుకున్నాను అది కూడా లక్ష్మీ పెండెంట్ నాగారం మోడల్ అండి నాగారం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది పాము పడగలాగా ఉండి లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది పడగ నీడలో ఇదివరకు మనం జడబిళ్ళలు పెట్టుకునే వాళ్ళం నాగారాలు అలాంటి మోడల్ ఉండేసరికి అది నచ్చి తీసుకున్నానండి అడుగున బీడ్స్ వేరే కలర్ ఉన్నాయి లైట్ పింక్ ఉంటే ఆ యుద్దమ్మ గ్రీన్వి నాకు వేసి పెట్టండి అని ఇప్పుడు అన్నిటికీ కూడా గ్రీన్ బీడ్స్ వస్తున్నాయి కదండీ బంగారం నగలకు కూడా అందుకనే ఆ గ్రీన్ వేయించాను వెంటనే చుట్టేసి ఇస్తారండి మనకు అక్కడే తయారు చేసేసి ఇచ్చేస్తారు ఇలా చేయించుకున్నాను అనమాట ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఫస్ట్ నరసింహస్వామి పులికోరు లాంటిది సెలెక్ట్ చేసుకున్నాను అది కూడా థౌజండ్ లెవెన్ హండ్రెడో అంతే ల్యాకెట్టు పులికోరు అంటే మళ్ళీ లాగా ఉంటుంది కదా అని అని చెప్పి ఈ నాగర్ మోడల్ కనిపించేసరికి ఇది తీసుకున్నాను ఇదిగోండి ఇలా ఎదరికొచ్చినట్లుగా పడగా ఉంటుంది ఇది కూడా చాలా బాగున్నదండి వెయ్యి ఇరవై రూపాయలు అది అంతే ఈ ల్యాకెట్ ఈ పెండెంట్లు ఏంటంటే వెనక హుక్కులాగా ఉంటాయి కాబట్టి మనం లావు నల్లపోసలు బోల్డ్ అని కట్టలాగా పెట్టుకుని అందులో వేసేసుకోవచ్చు ఇట్లా బీడ్స్ చైన్స్ ఏమన్నా ఉన్నా అందులో వేసుకోవచ్చు ప్లెయిన్ గోల్డ్ చైన్ అట్లా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అలా అనమాట అండి ఇప్పుడు పెండెంట్లు వస్తున్నాయి కదా ఆ విధంగా అదొకటి తీసుకున్నాను తర్వాత నాను పట్టి అంటే నాకు చాలా ఇష్టం అండి నాను మోడల్లో చాలా వెరైటీసే పెడుతూ ఉంటాను నేను ఇది నచ్చి తీసుకున్నాను అంటే ఈ కెంపులు పచ్చలు ఉన్న నానుపట్టి ల్యాకెట్టు ఇయర్ రింగ్స్ బుట్టలు ఉన్నాయన్నమాట ఈ సెట్ నచ్చి తీసుకున్నానండి నానుపట్టి అంటే మీకు తెలుసు కదండి ఇదిగోండి ఇలా ఉంటుంది నేసినట్లుగా ఉంటుంది చైన్ దానికి రకరకాల ల్యాకెట్లు అవి ఉంటాయి కదా నాకు ఈ మోడల్ బాగా నచ్చి ఇది తీసుకున్నాను ఏంటంటే క్వాలిటీ చాలా బాగున్నదండి ఈ కెంపులు పచ్చలు ఉంటే బోల్డ్ అంత కాస్ట్ చెప్తారు కదా ఈ సెట్ అంతా నాకు పదహారు వందలు పడిందండి అంతే మీరు ఎవరన్నా అనుకోవచ్చు మీరు యూట్యూబర్ కాబట్టి మీకు తగ్గించి ఇచ్చారేమోనని లేదండి దాని మీద ప్రైజులు కూడా అందుకనే నేను మీకు చూపిస్తున్నాను వాటి మీద ఉన్న ప్రైజులే అంత పెట్టే మేము తీసుకోవటం జరిగిందనమాట ఈ సెట్ కూడా చాలా బాగున్నదండి అంటే నేను వెతుకుతానండి మనం ఎప్పుడైనా సరే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఓపిక్గా వెతుక్కోవాలి ఒకే వస్తువు ఇది పదహారు వందల్లోనూ ఉండొచ్చు పదహారు వేలలోనూ ఉండొచ్చు కదండి అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి మనం టైం స్పెండ్ చేసేదాన్ని బట్టి అవి వస్తువులు మనకి దొరుకుతాయి అనమాట చాలామంది అంటూ ఉంటారు మాకు సెలెక్షన్ అంత రాదండి బోర్డు అంత డబ్బులు పెట్టేస్తా ఉంటాము అని చెప్పి అది ఏమీ కాదండి ఓపిగ్గా ఎతుక్కోండి ఎవ్వరం మనమేమి ఫ్రీగా ఎవరి దగ్గర తీసుకోవట్లేదు కదా డబ్బులు కట్టి తీసుకుంటున్నాం చక్కగా మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకునే హక్కు మనకు ఉంటుందండి సో మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవటంలో మీ నైపుణ్యం ఉంటుందన్నమాట తక్కువలో ఎక్కువ వస్తువులు మంచి వస్తువులు తీసుకోండి అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఎందుకంటే ఇటువంటి నేను నిజానికి ఇది నరసన్నపేటలో ఒక ఐదారు ఏళ్ల క్రితం కాదండి చాలా ఏళ్ళ క్రితమే ఆర్డర్ ఇచ్చాను ముప్పై రెండు గ్రాములకి ఆర్డర్ ఇచ్చాను నాను పట్టి మధ్యలో ఓల్డ్ మోడల్ ల్యాకెట్టు ఆర్డర్ ఇచ్చేసాను కానీ తర్వాత నాకు ఇది నచ్చిందండి చాకర్ నచ్చింది అక్కడ రెడీమేడ్గా ఉన్న చాకరు చోకర్ ఏమో హెవీ వెయిట్ ఇది అప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసి చాకర్ ఒక్కటే తీసుకున్నాను అనమాట చాలాసార్లు ఆ చోకర్ని మీరు చూసే ఉంటారండి మన ఫంక్షన్లో కూడా పెట్టుకున్న సంధ్య కూడా పెట్టుకుంటూ ఉంటుంది మొత్తం ముద్ద గోల్డ్ లాగా ఉంటుంది అనమాట ఆ చోకర్ తీసుకున్న నాను నా ఫేవరెట్ జ్యువెలరీలో ఒకటి అనమాట అందుకనే ఈ మోడల్ కనపడంగానే దట్టు తక్కువలో ఉంది కాబట్టి వెంటనే తీసేసాను అనమాట అండి పైగా దీనికి బుట్టలు వచ్చినాయి కాబట్టి బుట్టలు నేను ఎక్కువే పెట్టుకుంటానుగా సరే ఈ సెట్ బాగుందని అది తీసుకున్నాను అనమాట అండి ఇవన్నీ నేను తీసుకున్నానండి సంధ్య ఒక రింగ్ తీసుకుందండి అది కూడా నా బాక్స్లోనే ఉండిపోయింది నా కూడానే వచ్చేసింది అంటే ఉంగరం ఒకటి తీసుకుంది ఈసారి అమ్మగారు ఏంటో పెద్ద ఏమీ తీసుకోలేదు ఆమెకి టైం దొరకలేదండి లేకపోతే ఇది నాకు ఇది నాకు అని సెలెక్ట్ చేసేసుకుంటుంది ఈ ఉంగరం ఎంత బాగుందోనండి మరి దీని కాస్ట్ ఏమో వన్ ఎయిటీ ఉంది దాని మీద అసలు దేనిదేనా కాదా అని ఆశ్చర్యపోయాం కానీ తక్కువలో దొరికిందంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది తీసుకున్నాం అనమాట అండి పెద్ద స్టోన్ ఉండి దానికేమో ఇట్లా సన్న స్టోన్స్ తోటి ఇట్లా డిజైన్ లాగా ఉన్నది నిజానికి ఇవి అంత తక్కువలో రాదు మరి బహుశా ఇదేమో ఇదొక్కటే ఉన్నది అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట వెంటనే సంధ్య ఇది నాకు బాగుందమ్మా అని తీసుకుందనమాట అండి ఇవి మేము తీసుకున్నదండి నేను తీసుకున్న జ్యువెలరీ అంతా మీకు నచ్చిందా అండి ఎందుకంటే వీడియోస్లో కొంచెం ఎక్కువే వేసుకుంటాను కదండి నాకు అవసరమే అనిపిస్తుంది ఫంక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి మీరు ఒకటి అడగచ్చు సిల్వర్ జ్యువెలరీ ఎందుకు తీసుకోలేదండి అని నిజానికి సిల్వర్ జ్యువెలరీ తీసుకోవటం అంటూ జరిగితే ఒక పెద్ద వస్తువు నేను ఇది గోల్డ్లో తీసుకోను అనే వస్తువుని తీసుకుంటానండి ఇప్పుడేమీ అకేషన్స్ అటువంటివి ఏమీ లేవు కాబట్టి నేనేమీ తీసుకోలేదు అసలు సిల్వర్ జ్యువెలరీ గురించి నాకు తెలిసినంత మటుకు నేను వివరంగా వీడియో అయితే చేసి పెట్టాను మన ఫ్యామిలీ అందరికీ కూడా బాగా నచ్చింది కదండి ప్రస్తుతానికైతే ఈ జ్యువెలరీని నేను తెచ్చుకున్నాను నాకు రేట్లన్నీ కూడా చాలా బాగా రీజనబుల్గా అనిపించినాయండి మీకు ఎలా అనిపించింది అలానే ఏ వస్తువు నచ్చింది అనేది కూడా అంత తప్పకుండా చెప్పండి అలానే ఇంకా ఇవి తయారు చేయించుకున్న తర్వాత కూడా మీకు వివరంగా చూపిస్తాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి